ఐ గైస్, ఈ వీడియోలో మనం గెట్ రో ఐటమ్ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం అనమాట. గెట్ రో ఐటమ్ యాక్టివిటీ అంటే ఏం లేదు, మనకు ఒక ఎగ్జిస్టింగ్ డేటా టేబుల్ ఉంటుంది. ఆ డేటా టేబుల్లో ఉన్న వాల్యూని, సెల్ వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవడం కోసం ఈ గెట్ రో ఐటమ్ అనే యాక్టివిటీ యూజ్ చేస్తాం అనమాట. చూద్దాం మనం, అది ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి త్రీ యాక్టివిటీస్ యూజ్ చేయాల్సి వస్తుంది. రీడ్ రేంజ్ ఉంది కదా, రీడ్ రేంజ్ వర్క్ బుక్ యాక్టివిటీ, లేకుంటే రీడ్ రేంజ్ ఎక్సెల్ యాక్టివిటీ, తర్వాత ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్, తర్వాత గెట్ రో ఐటమ్ అనేవి ఈ త్రీ యాక్టివిటీస్ యూజ్ చేద్దాం. మెసేజ్ బాక్స్ ఒకటి ఇంకోటి డిస్ప్లే చూడడం కోసం. సో ఇక్కడ ఈ వాల్యూస్ మొత్తం ఫస్ట్లో ఉన్న ఈ వాల్యూస్ మొత్తం రిట్రీవ్ చేయాలి, యాక్సెస్ కావాలి మనకి, వాల్యూస్ వన్ బై వన్ కావాలి. సో దానికోసం అనేది మనం గెట్ రో ఐటమ్ అనే యాక్టివిటీని యూజ్ చేస్తాం అనమాట. చూద్దాం అది ఎలా వర్క్ అవుతుందో. బేసికల్గా ఇక్కడ మనకి టూ వేస్ ఉన్నాయన్నమాట దాన్ని యాక్సెస్ చేయడానికి. ఒకటోసారికి కాలం నేమ్ ఇచ్చి యాక్సెస్ చేసుకోవచ్చు, ఇంకోటి కాలం ఇండెక్స్ బేస్ చేసుకొని ఆ వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. చూద్దాం ప్రాక్టికల్గా. ఇక్కడ నేను ఒక యాక్టివిటీ యాడ్ చేస్తాను, ఎక్సెల్ స్కోప్ ఫైల్ పాత్ ఇస్తున్నాను, డాక్యుమెంట్స్ ఛాలెంజ్ ఓకే ఇచ్చిన తర్వాత రీడ్ రేంజ్ అనమాట. రీడ్ రేంజ్ నాకు షీట్ వన్ కావాలి, ఓకే మొత్తం కావాలి కాబట్టి కొటేషన్స్ బ్లాంక్ ఇచ్చేసాను ఇక్కడ. సో రీడ్ చేసిన తర్వాత నేను ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, అండర్ స్కోర్ డేట్ ఇస్తాను. డేట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంతవరకు వచ్చింది డేటా టేబుల్కి వాల్యూస్ అనేది వచ్చేసి, ఇప్పుడు నేనేంటంటే ఆ డేటా టేబుల్లో ఉన్న వాల్యూస్ని రోస్ని రిట్రీవ్ చేయాలి. దానికోసం ఏంటంటే ఫర్ ఈచ్ రో డేటా టేబుల్ అనమాట. సో దీనికి ఇన్పుట్ టేబుల్ వచ్చేసరికి డేటా టేబుల్, సో డేటా టేబుల్ అనేది ఇన్నిస్తున్నాం. వేర్ అండర్ స్కోర్ యాక్చువల్గా స్కోప్ అనమాట, స్కోప్ మనం చేంజ్ చేయాలి. ఈ స్కోప్ వేరియబుల్లో స్కోప్ డూ ఉంది, డూ నుంచి నేను మెయిన్ సీక్వెన్స్కి స్కోప్ చేంజ్ చేస్తాను. సో స్కోప్ గురించి తెలియాలంటే మనకి ప్రీవియస్ వీడియోలో స్కోప్ గురించి ఉంది, సో ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మనం ఇప్పుడు వేరియబుల్ అనేది ఎనేబుల్ అవుతుంది వేరియబుల్కి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం గెట్ రో ఐటమ్ అనే యాక్టివిటీని ఇక్కడ యాడ్ చేయాలి. గెట్ రో చూసాం కదా, ఇక్కడ రో అనేది రో ఆబ్జెక్ట్ వాల్యూస్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది ఇక్కడ, ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి బేస్ ఆన్ నెంబర్, నెంబర్ అంటే ఇండెక్స్ అనమాట, ఇండెక్స్ అనేది స్టార్టింగ్ ఇప్పుడు 0 అనమాట. సో నేను ఫస్ట్ నేమ్ అనే ఈ వాల్యూ కావాలా, ఈ వాల్యూస్ అన్ని కావాలా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే 0 ఇస్తున్నా ఫస్ట్ నేమ్ కాబట్టి. ఇచ్చేసిన తర్వాత వాల్యూ ఇచ్చిన తర్వాత ఆ వాల్యూ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో దానికోసం వేర్ అండర్ స్కోర్ ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నాను, ఫస్ట్ నేమ్ స్టోర్ చేసిన తర్వాత మనకి ఆ వాల్యూ వస్తుందా లేదా కరెక్ట్గా చెక్ చేయాలి కదా. సో డిస్ప్లే కోసం మెసేజ్ బాక్స్ యాక్టివిటీ యూజ్ చేస్తున్నాను. మెసేజ్ బాక్స్ వేర్ అండర్ స్కోర్ ఫస్ట్ నేమ్ ఫస్ట్ అనమాట, వేరే అందరికి ఫస్ట్ టైం ఇచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది నెంబర్ బేస్ రావాలి, ఇండెక్స్ బేస్. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంకొక గెట్ రో ఐటమ్ యాడ్ చేస్తాను. ఇక్కడ నేను నేమ్ వైజ్ వెళ్తున్నా. సో ఇక్కడ మనకి సేమ్ అదే అనమాట, కరెంట్ రో ఆబ్జెక్ట్ ఇవ్వాలి ఇక్కడ, నేమ్ వైజ్ వెళ్తున్నాను. ఈ నేమ్ వైజ్ అనేది ఇక్కడ నేమ్ ఇవ్వాలి మనం. ఏ నేమ్ ఇవ్వాలి నేను ఇక్కడ, నేను ఫస్ట్ సపోజ్ ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అనేది కావాలి, ఈమెయిల్ కావాలి కాబట్టి. సో ఈ కాలం నేమ్ అనేది కంట్రోల్ ఏ కంట్రోల్ సే, ఈ కాలం నేమ్ అనేది ఇవ్వాలి. సో మనకి ఇక్కడ ఈ నేమ్ ఈమెయిల్ అనేది ఇచ్చేసాను క్లిక్ అని ఓకే. సో ఆ తర్వాత మనకి ఈ ఇచ్చిన తర్వాత ఒక వేరియబుల్ స్టోర్ చేయాలి కదా, దానికోసం వేర్ అండర్ స్కోర్ ఈమెయిల్ అని చేస్తున్నా. దాన్ని డిస్ప్లే చేయడం కోసం మెసేజ్ బాక్స్ పెడుతున్నాను, మెసేజ్ బాక్స్. ఈ మెసేజ్ బాక్స్లో ఆ వేరియబుల్ ఇద్దాం, వేర్ అండర్ స్కోర్ ఈమెయిల్ చేసామన్నమాట. సో చూద్దాం కంపైల్ ఎర్రర్స్ కానీ ఏం లేవన్నమాట. సో మనం రన్ చేసి చూద్దాం. ఇది ఎక్సెల్ స్కోప్ అవుతున్నాం కాబట్టి మనం ఎక్సెల్ ఓపెన్ చేసి ఉండొచ్చు, ఏం కాదు వర్క్ ఫ్లో అయితే ఎటువంటి ఇంటరప్షన్ ఉండదు. ఎగ్జిబిషన్ కంప్లీట్ అయింది. సో ఫస్ట్ మనకి జాన్ అనేది రావాలి, ఫస్ట్ నేమ్ జాన్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్, ఇది ఇదొక రో అనమాట, ఇదొక సైకిల్. నెక్స్ట్ సైకిల్ ఏంటి, జాన్ తర్వాత ఏముంది, జానే రావాలా, జానే వచ్చింది. తర్వాత ఏమొస్తుంది, తర్వాత జే డొర్సీ రావాలా, జే డొర్సీ అనేది వచ్చిందనమాట. సో ఇలా సైకిల్ అనేది రో బై రో రీడ్ అవుతూ దాని యొక్క సెల్ వాల్యూని
ఇక్కడ మనకి యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. ఇదనమాట గెట్ రో ఐటమ్ అనే యాక్టివిటీ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో ఇది ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో ఇట్ ఇట్ విల్ కంటిన్యూ ఎండ్ ఆఫ్ ది సైకిల్ అంటే ఆల్ ఈ 10 రోస్ ఉన్నాయి కదా, 10 రోస్ అనేది రీడ్ చేస్తాం అనమాట ఇలా. సో స్టాప్ చేస్తున్నాక ఇది ఇక్కడ మనం సింగిల్ ఎక్స్ప్రెషన్లో కూడా మనం సింగిల్ ఎక్స్ప్రెషన్లో మనం యూజ్ చేసి కూడా మనం ఆ వాల్యూని ఒక సింగిల్ వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. నేను ఈ యాక్టివిటీ డిజేబుల్ చేస్తున్నాను. ఇక్కడ మెసేజ్ బాక్స్ని యాక్టివిటీ యాడ్ చేస్తున్నాను. ఈ యాక్టివిటీలో ఈ డేటా టేబుల్ ఏంటి, వ్యాలిడిటీ అడ్వాన్స్ ఎడిటర్ ఓపెన్ చేస్తాను. వ్యాలిడిటీ డాట్ రోస్ అనమాట. ఏ రోస్? ఈ రోస్ వచ్చేసరికి ఫస్ట్ రో కాబట్టి 0, ఇండెక్స్ స్టార్ట్ 0తో కాబట్టి. డాట్ కాలమ్స్ని ఐటమ్స్ అంటాం అనమాట, ఐటమ్ అంటారు. ఐటమ్ ఇక్కడ మనం ఇండెక్స్ ఇవ్వచ్చు. 0 ఇస్తే 0,0 అంటే ఇదనమాట, కాలం అనేది 0, రో అనేది 0. సో జాయిన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ కాలం అనేది ఇక్కడ మనం ఏమిస్తున్నాను, కాలం అనేది ఈ కాలం ఇండెక్స్ వాల్యూ 1 ఇచ్చాను అనుకోండి, రో అనేది 0. సో స్మిత్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో అలా 0,0 ఇస్తున్నాను ప్రజెంట్. ఓకే చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో జాయిన్ అనేది వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనం జాయిన్ వచ్చింది కదా, కాలంని చేంజ్ చేస్తున్నాం 1 కింద. సో మనకి ఇప్పుడు ఏది రావాలా, స్మిత్ రావాలా. చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఓకే, రన్ ఫైల్. సో స్మిత్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ మనం ఐ మీన్ ఇండెక్స్ బేసే ఇచ్చాను అనమాట. సో నేను ఇండెక్స్ బేస్ కాకుండా కాలం నేమ్ బేస్ కూడా ఇవ్వచ్చు అనమాట. కాలం నేమ్ ఇక్కడ నేను అడ్రస్ కావాలి, అడ్రస్ ఇస్తాను ఇక్కడ నేను ఇది REESS అడ్రస్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రోస్కి నేమ్స్ ఉండవు కదా, అది ఇండెక్స్ బేస్ చేసుకునే వల్ల కాలమ్స్కి నేమ్స్ ఉంటాయి కాబట్టి ఆ కాలంకి నేమ్ ఇచ్చాను అనమాట. సో రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకేం కావాలా, ఫస్ట్ రోనే, ఫస్ట్ రో ఈమెయిల్, ఈమెయిల్ అడ్రస్, సారీ అడ్రస్. సో 98 North Road అనమాట. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మనం రిజల్ట్ అన్ని చూసాం అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందో, గెట్ ఐటమ్ అనేది ఎలా మనం డేటా టేబుల్ నుంచి ఒక సెల్ వాల్యూని ఎలా యాక్సెస్ చేయాలో చూసాం అనమాట. సో ఈ వీడియోలో, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.